ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కోరారు. దుత్తలూరు మండలం నర్రవాడులో వైసీపీ నాయకులు నిర్వహించిన బూత్ లెవెల్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ను సీఎం చేస్తే నవరత్నాలను తెస్తాడని రాజమోహన్ రెడ్డి తెలిపారు. ఈ నవరత్నాల పథకాలపై గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేసి బలోపేతం చేయాలని అన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే, ప్రాజెక్టులు పూర్తి కావాలంటే జగన్ను గెలిపించాలని అన్నారు. చెప్పిన అబద్ధం చెప్పకుండా 600 అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు అయిన తరువాత ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బూత్ లెవెల్ కమిటీ సభ్యులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేదానికి అదొక ఏర్పాటు చేయబోతున్నాడు. అట్నే వైఎస్ఆర్ చేయూత అని ఒక 75,000 రూపాయలు ఎవరన్నా ఏదన్నా చేసుకుంటామంటే బ్రతుకు తిరుగుతుంది. ఏదైనా బంకు అట్టాకి ఇట్లాంటి పెట్టి బ్రతుకుతామంటే మినిమం 100,000 రూపాయలు చెందేటట్టు సంవత్సరానికి ఆయన ఏర్పాటు చేయబోతున్నాడు. ఈ ఏర్పాట్లని మీకు చెప్పి ఒత్తురి మీ మనసుకి ఎక్కించి ఈ సహాయం జరుగుద్ది. ఎలక్షన్లో 2,000 ఇస్తే ఇస్తారు ఓటుకి. ఈయన సంవత్సరానికి 1.5 లక్ష కుటుంబానికి మిగిలేటట్టు చేయబోతున్నాడు. విశాఖపట్నంలో సమావేశమైనప్పుడు ఆయన మాటగా చెప్పమన్నారు. బూత్ కమిటీ సభ్యులు కానీ కోఆర్డినేటర్స్ కానీ నా మాటగా చెప్పండి, భవిష్యత్తులో మన రాష్ట్రానికి మన ప్రభుత్వం ప్రజల ఆశీర్వాద బలంతో మన ప్రభుత్వం వచ్చిందారు. కష్టపడి చిత్తశుద్ధిగా పనిచేసే పార్టీ కార్యకర్తలకి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుంది అని నా మాటగా చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని కూడా నేను ఆలోచిస్తున్నాను. కొంచెం మెల్లగా కూడా పరిపాలన సాగిస్తాడని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడతాడని, మన ప్రజల పేద ప్రజల అందరి జీవితాల ప్రమాణాలు బాగా మెరుగుపరిచేదానికి ప్రయత్నం చేస్తాడని కూడా నేను నమ్ముతున్నాను. తప్పనిసరిగా జరుగుతుందని కూడా ఆశిస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా అందువల్ల చిత్తశుద్ధిగా పనిచేయవలసిందిగా నేను కోరుతున్నాను. పార్టీ విధానాలు ఇంతకు ముందు వెంకట్రావు కూడా చెప్పాడు, అందరూ మనం ఆడుకోవడానికి అందరూ కూడా చెప్పారు, భాస్కర్ అందరూ కూడా పైన పడినాయి ప్రజలందరూ ఉన్నారు, రామరాజ్యంగా ఉండాలి. ఇప్పుడు ఎందుకు వర్షాలు పడలేదయా? పడ్డాయి, మనకు అసలు లేదు. అదే ఏం పడతాయో చూద్దాం. మరి మనకు మంచినీళ్ళు కూడా దొరకటం లేదు. దయచేసి అందరూ ఆలోచించండి. మేము అన్నదమ్ములం కూడా మీకు అనుకూలమైనటువంటి వాళ్ళం, మీకు ఈ ప్రాంత వాళ్ళం. ఎవరు వచ్చినా కానీ మనవాడు పిల్లవాడు మాకు అందుబాటులో ఉండాలా, అన్ని చేయాలన్నదా దానిలో నెంబర్ వన్. ఎవరు ఫోన్ చేసినా కానీ నేను ఎత్తుకుంటాను, జవాబు చెప్తాను, ఎక్కడికైనా వస్తాను. మీకు అందుబాటులో ఉండేటటువంటి మా అన్నగారు కూడా అంతే ఎంపీగా, ఆయన బ్రహ్మాండ అసలు ఎంపీ అంటే వాళ్ళందరూ ఒకప్పుడు మిగతా ఎంపీలంతా భయపడ్డారు. రాజమోహన్ రెడ్డి గారు అందరితో మాట్లాడతాడు, అందరితో కలుస్తాడు, అందరిని చేస్తాడు. ఎంపీ అంటే నీళ్ళు కొని ఉండాలి కదా అన్నారు కొంతమంది.